హ్యూమన్ రిలేషన్స్ కంప్యూటర్ డెస్క్టాప్ రెండు ఒకటేనండి. ఫోర్త్ డివైన్వి చెప్తున్నాను. మీకు ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి, వీడంటే పడదు, ఇదంటే పడదు, పలానా అంటే పడదు, ఇంట్లో కానీ రిలేషన్స్లో కానీ కొలీగ్స్లో కానీ మీకు ఎక్కడైనా ఈ వే ఈ టిప్ కానీ మీరు గుర్తుంచుకుంటే మీరు లైఫ్లో గెలిచేస్తారండి, ఎనీ సిచ్యువేషన్ గెలిచేస్తారు. ఏం తెలుసండి, సరే జాగ్రత్త వినండి. డెస్క్టాప్లో మీరు పెడతారండి, ఏం పెడతారండి, ఏదో ఒక అప్లికేషన్ వచ్చింది పెట్టాలి, దాన్ని ఒక ఐకాన్ రూపంలో సేవ్ చేస్తారు. ఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? నాకు రాదు కంప్యూటర్స్ అంతగా, నేను బ్లైండ్, కానీ చెప్తున్నాను నేను. మౌస్తో క్లిక్ చేసి ఐకాన్ క్రియేట్ చేసి అక్కడ ఏం పెడతాం మనం, ఫైల్స్ పెట్టుకుంటాం. వెరీ గుడ్, నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను, ఐకాన్గా పెడతాం. ఓకే, నువ్వు పెన్షన్ సంబంధించిన అప్లికేషన్ తీయాలంటే ఆ ఫైల్ ఓపెన్ చేసి ఆ ఐకాన్ పెన్షన్ ఐకాన్ ఓపెన్ చేస్తే అప్లికేషను ఓపెన్ అవుతుంది కదండి. చాలా జాగ్రత్తగా వినండి. సపోజ్ అతని పేరేంటండి, మీ పేరేంటండి? సరే, మీ పేరు రమణమూర్తి గారు. నేను బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అండి. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే నిక్కర్, ఒకే ప్యాంట్, ఒకే షర్ట్, ఒకే కంచం, అలా ఉన్నామండి మా ఇద్దరం. కానీ పెళ్ళైన తర్వాత, రమణమూర్తి గారు పెళ్ళైంది సార్, అయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యకి నా భార్యకి పడలేదండి, జాగ్రత్త వినండి. డిస్టెన్స్ మే ఇద్దరం కూడా మాట్లాడుకోవడం మానేసామండి, జాగ్రత్తగా వినండి. మనం ఏం చేస్తామంటే, మన ఈ డివైన్ టిప్పులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా లైఫ్లో నా లైఫ్ అనే డెస్క్టాప్ మీద ఇవాళ వరకు రమణమూర్తి అనేటువంటి వ్యక్తితో నాకున్న మొత్తం రిలేషన్ని జరిగినటువంటి ఒక్క సంఘటన చెప్పాలి, జరిగినటువంటి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఐకాన్గా మార్చేస్తానండి నేను. ఆర్ యు గెటింగ్ మీ? ఆర్ యు గెటింగ్ మీ? ఎస్పెషల్లీ లేడీస్, నేను ఇది మీకు చెప్తున్నాను ఎక్కువ. జెంట్స్లో కొంచెం పొట్ట విడిపులు ఉంటాయి, మీకు ఉండవు, సిగపట్లే. నేను చెప్పాను కదా, నేను అనుకోకండి. ఎందుకంటే ఇలాంటి బొచ్చులు ఎన్నైనా కలిపకుండా రెండు జడలు కలిపి ఉండలేవు, వాస్తవం ఇది. మీరేమనుకోకండి, అది జెండర్ ఓరియంటెడ్ డిఫాల్ట్స్, మీ తప్పు కాదు. సార్ మనం ఏం చేస్తాం, ఒక రిలేషన్లో ఏముంటుందండి, వాళ్ళతో ఉండేటువంటి గుడ్. నాకు రమణమూర్తి గారికి సుమారుగా 775 గోల్డెన్ మూమెంట్స్ ఉన్నాయండి. ఎన్ని గోల్డెన్ మూమెంట్స్ ఉన్నాయండి చెప్పాలండి? నేను అతను కలిపి ఒకే మామిడికాయ కొడుతున్నప్పుడు అతను కొట్టిన రాయి నా గుండు మీద పడిపోతే, ఆ పడిపోయిన మామిడి రాయిని మీ ఇద్దరం కోసుకొని మీ ఇద్దరం తింటే, అలా 775 గోల్డెన్ మూమెంట్స్ ఒక్క చిన్న సంఘటన అనే ఐకాన్ పెట్టుకొని 775ని కూడా డిలీట్ చేసేసాను నేను. రవణమూర్తి కనిపించే ప్రతిసారి చి అని మొహం తిప్పేస్తున్నాను నేను. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద హ్యాపీనెస్. మై డియర్ ఫ్రెండ్స్, లవర్స్, ఫ్యామిలీ మెంబర్స్, డార్లింగ్స్, వాట్ ఎవర్ దట్ యు ఫీల్, నాదొక్క మాట మీరు వినండి. ఒక మనిషితో జరిగేటువంటి మంచి చెడు సంఘటనలో ఎప్పటికీ నీ లైఫ్ అనే డెస్క్టాప్ మీద వాళ్లతో ఉండే గోల్డెన్ మూమెంట్సే ఐకాన్గా పెట్టుకోవాలి తప్ప ఎప్పటికీ వాళ్ళతో ఉంటే ఈవిల్ మూమెంట్స్, బ్యాడ్ మూమెంట్స్, డీమెరిట్ మూమెంట్స్ పెట్టకూడదు మనం. అప్పుడు మాత్రమే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలం విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరం కూడా. అర్థం కాలే లేడీస్ ఎవరికి, మీకు బాగా చెప్తాను నేను. అత్తగారు కోడలకి చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అత్తగారికి కోడలకి ఎక్కువ గోల్డెన్ మూమెంట్లు ఉండవనుకోండి, ఇవి రెండో మూడే ఉంటాయి. కానీ ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా ఎక్కువ ఆవిడ తిడుతూ ఉండవు, మీరు ఆవిడ కొనుక్కుంటూ ఉండవు, మీరు తిడుతూ ఉండవు, ఏదో ఉందనుకోండి. కానీ అత్తగారికి మా ఆయన మీద ఎంత ప్రేమో అనేటువంటి ఐకాన్ని నీ లైఫ్లో డెస్క్టాప్ని పెట్టామనుకో, మీ అత్తగారు కొనుక్కున్న ప్రతిసారి మా తల్లి కూడా ఇలాగే కొనుక్కుంటుంది కదా అని ఎంత బాగుంటుందో. సార్ జస్ట్ చేంజ్ ద ఐకాన్, యూ విల్ చేంజ్ ద హ్యూమన్ రిలేషన్స్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద బ్లిస్. చేంజ్ ద ఐకాన్. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.